ఇచ్చి సైకిల్పై విస్తృతంగా తిరిగారు. పాలకొల్లు అసెంబ్లీ స్థానానికి సైకిల్కు, పార్లమెంటుకు కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తూ ప్రచారం చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులైన శ్రీనివాస వర్మ, రామానాయుడును గెలిపించాలని కార్యకర్తలను కోరారు. పెద్ద ఎత్తున అభిమానం కనపడతాం. గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉండి అధికార పార్టీ సహకరించిన పోయినప్పటికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి విషయంలో, సేవా కార్యక్రమాలు చేసేటువంటి విషయంలో, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసేసినటువంటి అన్నా క్యాంటీన్ని 5 సంవత్సరాల పాటు మెయింటైన్ చేసినటువంటి వ్యక్తిగా, ప్రజల్లో కలిసి మమేకమై కలిసి పనిచేసేటువంటి వ్యక్తిగా ఆయన ఉండుకున్నటువంటి పేరు, అభిమానం పెద్ద ఎత్తున ఇప్పుడు బయటపడతా ఉంది. కాబట్టి ఆయన్ని పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనతో పాటు పార్లమెంట్ అభ్యర్థిగా నేను భూపతిరాజు శ్రీనివాస వర్మ అని నేను పోటీ చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్, అన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మా కలిగినటువంటి నాయకుని యొక్క ఈ 3 పార్టీల కలిగితో కూటమి ఏర్పడింది. ఆ కూటమి అభ్యర్థికి ఇవాళ శాసనసభకు రామానాయుడు గారు పార్లమెంటుకు నేను పోటీలో కాబట్టి మేమంతా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాలు తిరిగాక, ఇవాళ శాసనసభ్యుడు నిర్మల రామానాయుడు గారికి తిరిగాక ఈ పార్లమెంటు స్థానాన్ని, ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్ని 1+7 అన్నీ కూడా పెద్ద ఎత్తున మెజార్టీ వస్తుందనేటువంటి నమ్మకం నాకు కలిగింది. మరి 7 నియోజకవర్గాల్లో కూడా అత్యధిక మెజార్టీ పాలకుల నుంచి శ్రీనివాస వర్మ గారికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈవేళ పాలకులు ప్రజలందరూ కూడా ఉన్నటువంటి, ఎందుకంటే ఈవేళ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ప్రజల కోసం కష్టపడి పనిచేసేవాళ్ళు 24 గంటలు పనిచేసేటువంటి, 365 రోజులు పనిచేసేటువంటి శ్రీనివాస వర్మ, రామానాయుడు లాంటి వారు మాకు కావాలి తప్ప, ఏదో అతిథుల మాదిరిగా వచ్చేటువంటి వాళ్ళు, వలసల నాయకులుగా వచ్చేటువంటి వాళ్ళు, సీజనల్గా వచ్చేటువంటి నాయకులు మాకు అవసరం లేదని ఇవాళ పాలకులు, నాయకులు, ఎవరైతే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా చెప్తున్నట్టు పరిస్థితి. అదేవిధంగా ఏదైతే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో పర్టికులర్గా రైతాంగం ఈవేళ వ్యవసాయం చేయలేము అనేటువంటి విధంగా పంట విరామం తీసుకునేటువంటి పరిస్థితి, ఏదో తీటు ప్యాడీ వరి రైతులు కానీ ఆక్వా రైతులు అయితే మొత్తం కుదేలైపోయినటువంటి పరిస్థితిలో ఇవాళ రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు. అందుకే రేపు జగన్మోహన్ రెడ్డిని సాగనంపడానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, పర్టికులర్గా ఇవాళ మా గోదావరి జిల్లాలోని రైతాంగం అంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ యువత, మరి అటువంటి యువత కూడా ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ని, ప్రతి సంవత్సరం డిఎస్సీ మెగా డిఎస్సీని ఏదైతే మోసం దాగా జగన్మోహన్ రెడ్డి చేశాడో దాన్ని ఇవాళ నిరసిస్తూ ఇవాళ యువత